గదుగు బస్సు, పట్నం నుంచి బస్సు వస్తుంది. ఎప్పుడు? ఇయ్యాలే 12 గంటలేలా. ఓలమ్మ, బస్సే, ఇంజిన్ బస్సే. మరే డ్రైవరు చక్రం తిప్పితే పట్నం నుంచి ఇక్కడికి వచ్చి వాలిపోతుంది. అంటే కాళ్ళు ఎగురుకుంటా వస్తుందా? నేల మీదే పరిగెత్తుతుంది కానీ గాలి ఎగిరినట్టుంటుంది. ఓలమ్మ ఓలమ్మ, బస్సు వస్తుంది. రయ్యోయ్, ఇంజిన్ బస్సు రోయ్. పట్నం నుంచి బస్సు వస్తుందన్న వార్త చిచ్చుల నిమిషాల మీద ఊరంతా పాకిపోయింది. నీలాటి రేవులో ఇదే చర్చ. మాలక్ష్మమ్మ వారి చెట్టు దగ్గర పల్లపీదిలో మెట్ట మీద గొల్లపాలెం సాలెపేట అంతా రాబోయే బస్సు గురించే కబుర్లు. ఈ వార్త పొలాలకు కూడా పాకేసింది. ఊరంతా అట్టుడికినట్టయిపోయింది. బస్సు వస్తుంది, బస్సు వస్తుంది. చింతల చెట్టు రేవులో బట్టలు తుక్కోవడానికి వచ్చిన ఆడవాళ్ళు కచ్చా పచ్చాగా తడిగుడ్డలతో గబగబా ఇళ్ళకెళ్ళిపోయారు. చాకలాళ్ళు ఆ రోజు రేవు కట్టేశారు. సాలెపేటలో మగ్గాలాగిపోయాయి. రేవు పడవకి జనం లేరు. పిల్లలు బళ్ళెగ్గొట్టేశారు. పొలాల మీద కూలీ జనం పనులాపేసి పరుగెత్తుకొచ్చారు. ఇళ్లలో ఆడవాళ్ళు వంటలు ఆదరబాదరగా చేసి అన్నాలు పెట్టేశారు. పిల్లలు నా కొత్తలాగెక్కడే, నా పరికిణి ఇవ్వవే అంటున్నారు. పెద్దలు చలవ పంచలు తీసి కట్టారు. ఆడవాళ్ళు జడలో పూలు తురుముకొని వడ్డాణాలు పెట్టుకున్నారు. ఇంకా 12 కాకముందే ఇళ్లకు తాళాలు వేసి అందరిళ్లల్లో జనాన్ని పిలుచుకుంటూ ఊరేగింపుగా పెద్ద బజార్లోకి వచ్చేశారు. ఊరు ఊరంతా పోలేరమ్మ జాతరలా కదిలొచ్చింది. పెద్ద బజారు ఇరుపక్కల తొక్కేసలాడుకుంటూ జనం. ఆ జనం మధ్య చోటు చేసుకుంటూ సుబ్బయ్య, వీరయ్య చక్కిలాలు, ఉప్పు శనగలు పోటీగా అమ్ముతున్నారు. సందులో సందు జనమంతా కూడారు కాబట్టి గారడీవాడు ఆట ఆరంభించేశాడు. కానీ జనం దృష్టి ఆట మీద లేదు, ఆ బస్సు గురించే ఆలోచనలు. మన చిన్న రథం అంత ఉంటుందంటావా? 2 గడ్డి బళ్ళంత పొడుగయ్యా. ఓరమ్మ బస్సు, ఓరయ్య బస్సు, అద్గదుగో బస్సు. జనమంతా ఒక్కుమ్ముడిగా లేచిపోయారు. పిల్లలు తండ్రుల భుజాలు ఎక్కేశారు. గారడీవాడు ఆట ఆపేశాడు. ఉయ్హోయ్, హోయ్ హోయ్ కేకలు. హబే, బస్సు రాలేదు. చూసి చూసి మళ్ళీ నేల మీద కూలబడ్డారు. ఎండ మాడుతోంది, చెమటలు కారుతున్నాయి. రోడ్డు వైపే అందరి కళ్ళు. అందరి ఆలోచనలు ఆ బస్సు గురించే. దూరంగా పాయ్ పాయ్ అందరి ఒళ్ళు జల్లుమంది. అలాంటి కూత వాళ్ళెప్పుడూ వినలేదు. టక్కున లేచి నుంచున్నారు. పాయ్ పాయ్ ఆ కూత మరీ దగ్గరకు వచ్చింది. విజయశంఖంలా ఉందా కూత. దుమ్ము రేగింది. జనం తోసేసుకుంటున్నారు. కాళ్ళు తొక్కేసుకుంటున్నారు. బస్సు వచ్చింది. అద్గో బస్సు, అద్గదుగో బస్సు. బస్సుని చుట్టుముట్టేశారు ఊరంతా. ఆశ్చర్యంతో కళ్ళు విచ్చుకొని చూస్తున్నారు. అందరి ముఖాల్లో ఓ గొప్ప సంతోషం. ప్రపంచంలో అతి విలువైన వస్తువు వాళ్ళ ఊళ్ళోకి వచ్చినట్టు ఆ కళ్ళల్లో మెరుపు. అట్లాంటి సమయంలో బస్సులోంచి దిగాడు డ్రైవరు. ఏంటీవీగా దిగాడు! యుద్ధంలో జయించి వచ్చిన అర్జునుడిలా దిగాడు. ఒక్కసారి జనమంతా విలాసంగా కలయజూశారు. అందరి వైపు చిరునవ్వులు నవ్వాడు. చూస్తున్న జనానికి దిగ్భ్రమ కలిగింది. మరో లోకం నుంచి దిగివచ్చిన అపూర్వ వ్యక్తిని చూస్తున్నట్టు చూశారు. డ్రైవరు
ఒక హోదాగా నెత్తినేసుకున్న టోపీ తీసి అన్నాడు. చూస్తున్న జనం కుత్త కుత్తలాడిపోయారు. పక్కనున్న వాళ్ళు ఉత్తరీయాలతో అతని చెమట అద్దారు. పిల్లలు అతని కాకి యూనిఫామ్ని తాకి అబ్బా అని తెల్లబోతున్నారు. ఇక్కడ ఏదన్నా భోజన హోటల్ ఉందా అన్నాడు డ్రైవర్. అయ్యా తమకి పప్పు పచ్చడి పెడతాం, మిలిటరీ హోటల్ భోజనం, రండి రండి అంటూ జనం డ్రైవర్ గారిని ముందుకు నడిపించారు. గార్డ్ ఆఫ్ ఆనర్ అందుకుంటున్నట్టు ఆ జనం మధ్య నుంచి డ్రైవర్ గారు ముందుకు నడిచారు. ఆడవాళ్ళు పిల్లలు బస్సు తాకి చూస్తుంటే కండక్టరు క్లీనరు జనాన్ని అదుపు చేస్తున్నారు. పిల్లలు బస్సులో ఒక్కసారి కూర్చున్నందుకు క్లీనరు దమ్మిడి దమ్మిడి వసూలు చేస్తున్నాడు. ఆ ఊళ్ళో ఇంతటి ఆనందోత్సవాల్లో పాలు పంచుకోనివాడు ఒకే ఒక్కడు, అతనే జట్కా సాయిబు. పక్క సందులో జట్కా నిలబెట్టి ఈ జాతరంతా చూస్తున్నాడు. ఆ డ్రైవర్ గాడికి ఎంత పోసు అని చూస్తున్నాడు. అతని కడుపు మండిపోతోంది. ఇక రేపటి నుంచి తన జట్కా ఎవ్వరూ ఎక్కరు. నిన్నటిదాకా లాంఫార్ నుంచి, అడ్రోడ్ నుంచి, ఎండ్రాయిడ్ నుంచి జట్కా కట్టించి జామ్ జామ్ అంటూ ఉరుకులు పరుగుల మీద వచ్చేసేవాడు. పెళ్ళిళ్ళకి తన జట్కానే, పేరంటాలకు తన జట్కానే, మోతుబరులకు తన జట్కానే, ఇలా అన్నిటికనే అన్నిటికీ తన జట్కానే. ఆ భోగం పోయింది. జట్కా సాయిబుకి దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. బస్సు దగ్గర జనం ఎక్కువ లేరిప్పుడు. సందులోంచి జట్కా ముందుకు నడిపాడు. బస్సు పక్క నుంచి జట్కా పోనిస్తూ చల్రబెట చల్ అని చండ్రకోలతో బస్సు మీద ఒక్క పీకు పీకాడు. ఆ మూతకి ముసలి గుర్రం చెంగునెగిరి పొరుగెత్తింది. ఇంకేముంది, జట్కా వాడు ఊర్లోకి, కథ కంచికి, మనం ఇంటికి.